With self-discipline, all things are possible. Without it, even the simplest goal can seem like the impossible dream. Hi friends, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరిలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ వల్లనే వారు ఆ స్థాయికి వెళ్ళారు. ఒకవేళ దేవుడు కనుక ప్రత్యక్షమైతే నేను ఆ దేవుడిని అడిగే వరం ఏంటో తెలుసా? విల్ పవర్, అదే సంకల్పశక్తి. భగీరథుడు ఆ సంకల్పశక్తితోనే త్రిమూర్తులను, ఆకాశగంగను కూడా నీలపైకి తీసుకొచ్చాడు. మనలో ఆ పవర్ ఆల్రెడీ దాగి ఉంది, దాన్ని ఇంకా పెంచమని అడుగుతాను. అవును, మనకి ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, గొప్ప గొప్ప స్టేటస్లు కూడా అవసరం లేదు. మనలో విల్ పవర్ ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదు. గొప్ప విజయాలు సాధించిన వారందరిలో ఖచ్చితంగా ఉండే క్వాలిటీ ఇది. విల్ పవర్ ఉన్నందువల్లే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న ఫేమస్ కొటేషన్ వచ్చింది. అవును, నువ్వు గనక విల్ పవర్తో ఏదైనా సాధించాలనుకుంటే అంతే, అదయి తీరుతుంది. నీలో విల్ పవర్ ఉన్నంత వరకు నిన్ను ఏ శక్తి ఆపలేదు. విల్ పవర్తో డబ్బునైనా సరే క్షణాల్లో సంపాదించవచ్చు. ఇలాంటి విల్ పవర్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి లేదా దాన్ని వాడుకోవడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. 1, గెట్ ఇట్ ఎనీథింగ్ డన్. ముందుగా మీపై మీకు నమ్మకం రావాలంటే ఏదైనా సాధించి ఉండాలి. మనం ఇప్పటి నుండే విజయానికి పునాదులు వేస్తున్నాం కాబట్టి ఏదైనా సాధించాలి. ముందుగా ఒక పనిని ఎంచుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దాన్ని కంప్లీట్ చేయండి. దాన్ని సాధించే క్రమంలో నీ లోపల నీ సంకల్పశక్తికి నీ మనసుకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. నీ మనసును జయిస్తేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఎలా అయినా సరే దాన్ని సాధించి తీరండి. దాన్ని కంప్లీట్ చేశాక మీకే సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నాతో నేను పోరాడి దాన్ని సాధించాను అనే మోటివేషన్ మీలో ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏ పనైనా చేసే ముందు మీలో ఏర్పడ్డ ఆ మోటివేషన్, నేను తక్కువేమి కాదు, నేను దేనికి లొంగను, నేను అనుకున్నది సాధిస్తాను అని ఆ మోటివేషన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఏ పనినైనా సరే కంప్లీట్ చేశాకే వదలండి. 2, అవాయిడ్ టెంపరీ రివార్డ్స్. నువ్వు సరైన దిశలో వెళ్తున్నప్పుడు నీకు మధ్య మధ్యలో నీకు కావలసిన రివార్డ్స్ వస్తూ ఉంటాయి, కానీ నువ్వు వాటిని పట్టించుకోవద్దు. నువ్వు వాటికి లొంగితే అక్కడే ఆగిపోతావు. నువ్వు పెద్ద విజయాన్ని సాధించాలంటే చిన్న చిన్న రివార్డ్స్లను వదిలేయాలి. నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నీకు నువ్వే చెప్పుకోవాలి, దీనికి లొంగితే నేను నా లక్ష్యాన్ని సాధించలేను అని. నేను మీకు కొంగ ఎలా వేటాడుతుందో చెప్తా వినండి. కొంగ నీటిలో ఒంటికాలిపై దానికి కావలసిన చేప దొరికే వరకు గంటల తరబడి నిలబడే ఉంటుంది. దానికి చాలాసార్లు ఎన్నో చేపలు దాని ముందే దాని కాళ్ళ చుట్టే తిరుగుతాయి, కానీ కొంగ వాటిని పట్టించుకోదు. అది ఎంత ఆకలితో ఉన్నా సరే ఆ చిన్న చిన్న చేపల్ని తినదు. కొంగ దానికి తగ్గట్టు పెద్ద చేప దొరికే వరకు వేచి చూస్తూనే ఉంటుంది. అది చిన్న చిన్న చేపలను చూసి గివప్ ఇవ్వదు. చివరికి దానికి కావలసిన చేపను వేటాడుతుంది. ఇదే మనం కొంగ నుండి నేర్చుకోవాల్సిన పాఠం. కొంగలాగే మనకు మధ్య మధ్యలో వచ్చే అవకాశాలకు ఆశపడి మన లక్ష్యాలను దూరం చేసుకోవద్దు. 3, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మహర్షి సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో మహేష్ బాబు కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. అవి ఏంటంటే, ప్రతోడు పక్కోడి బలాన్ని చూసి భయపడతాడు. నీకంటూ ఒక బలం ఉంటుంది, వాడికంటూ ఒక బలం ఉంటుంది. నీ బలాన్ని నువ్వు గుర్తించు, దాన్ని నమ్ము, ఇక నిన్ను ఎవ్వడూ ఆపలేడు. ఇది ముమ్మాటికి నిజం. మనం ఆల్రెడీ ట్రైన్ అయ్యే ఉన్నాం, వాటిని గుర్తించాలి అంతే. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు చాలా పవర్ఫుల్. ఎవరు కూడా ఊరికే గొప్ప స్థాయికి వెళ్ళలేరు. వాళ్ళు ఎన్నో ట్రబుల్స్ని, కష్టాలను దాటుకొని వస్తేనే ఆ పొజిషన్కి వెళ్ళారు. ఊరికే వాళ్ళని చూసి అసూయ పడకండి. నువ్వు మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ముందు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. ఇలానే అందరితో పోల్చుకుంటూ ఉన్నంతకాలం నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు అలా చేస్తున్నావంటే నిన్ను నువ్వు నేను అసమర్థుడిని, నేను ఏమీ చేయలేను అని చెప్పుకున్నట్లు. కాబట్టి ఎవరితోనూ పోల్చుకోకండి. 4, విల్ పవర్ ఈజ్ ఆల్సో ఏ మజిల్. మనం ఎక్సర్సైజ్ చేసి మన మజిల్కి గ్రోత్ని, ఎనర్జీని ఎలా అందిస్తామో విల్ పవర్ని కూడా ప్రాక్టీస్ చేస్తే దాని కెపాసిటీ పెరుగుతుంది, దాని పవర్ కూడా పెరుగుతుంది. విల్ పవర్ దేన్నైనా ఓడిస్తుంది, అది మనసు అయినా సరే ఓడిపోవాల్సిందే. విల్ పవర్ని ప్రాక్టీస్ చేయాలంటే ఒక పనిని స్టార్ట్ చేసే ముందు నీ విల్ పవర్తో నీ మనసుకు రెండింటి మధ్య ఛాలెంజ్ని క్రియేట్ చేసుకొని ఆ పనిని మొదలు పెట్టండి. పని పూర్తయ్యాక నీ విల్ పవర్ గెలుస్తుందో, నీ మనసు గెలుస్తుందో నీ చేతుల్లోనే ఉంది. నువ్వు విల్ పవర్ని డెవలప్ చేసుకోవాలంటే దేనికి అవకాశం ఇవ్వద్దు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే గివప్ ఇవ్వకు. నువ్వు బద్ధకస్తుడు అయితే కష్టపడితేనే పైకొస్తావు అనే మాటలు నీకు చిరాకును తెప్పిస్తాయి. కష్టపడడం అనేది ఒక ప్రాసెస్. నువ్వు ముందుగా గాలి పీల్చుకోవాలనుకుంటే నీలో ఉన్న గాలి బయటకు వెళ్ళాలి అన్నది ఎంత అవసరమో కష్టపడడం కూడా అంతే ముఖ్యం.
కష్టంతో వచ్చిన చెమటలు పోవడానికి ఏసీలో కూర్చున్నప్పుడు అనుభవించే చల్లదనం గురించి మాటల్లో చెప్పలేం. నువ్వు హార్డ్ వర్క్ చేశాక వచ్చే ఫలితాన్ని మాటల్లో చెప్పరాదు. కాబట్టి ముందు నువ్వు చూసే నీ దృష్టికోణాన్ని మార్చుకో. నెంబర్ 5, మెడిటేషన్. నాకు తెలిసి మెడిటేషన్ బెనిఫిట్స్ గురించి తెలియని వారెవరు ఉండరు. మెడిటేషన్ వల్ల కలిగే మేజర్ బెనిఫిట్స్ ఫోకసింగ్ పవర్, ఇమాజినేషన్. మనకు కావాల్సింది ఫోకసింగ్ పవర్. దీనివల్ల మనం దేనికి లొంగలేం. మెడిటేషన్తో విల్ పవర్ని చాలా త్వరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రీసెర్చర్స్ చెప్పే విషయం ఏంటంటే, కేవలం 3-4 రోజుల సరైన మెడిటేషన్ 10 నిమిషాలు చేస్తే తర్వాత రోజు నుండి మీలో ఫోకసింగ్ స్కిల్స్, థింకింగ్ వే బెటర్గా మారుతుంది అని తేల్చి చెప్పారు. ఫోకసింగ్ పవర్ మనలో ఉంటే మనం చేస్తున్న పనిపై ఉన్న దృష్టిని, మరే ఇతర ఆలోచనపైకి మన దృష్టిని మరల్చలేము. మనసు మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు నుండి ఖచ్చితంగా 10 నిమిషాలు అయినా సరే మెడిటేషన్ చేయండి. నెంబర్ 6, ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ ఫుడ్. ఎక్సర్సైజ్ కేవలం బాడీనే కాదు, బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ మీలో యాటిట్యూడ్ని పెంచుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మీలో నెగటివిటీ దూరం అవుతుంది. మనలో నెగటివిటీ పోతే చాలు, ఇక విల్ పవర్ దాని విశ్వరూపం చూపిస్తుంది. బ్రెయిన్కి హెల్తీ ఫుడ్ని ఇవ్వడం వల్ల కూడా మీలో మార్పు కనిపిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు తీసుకునే ఫుడ్ మీ విల్ పవర్ యొక్క స్ట్రెంగ్త్ని డిసైడ్ చేస్తుంది. ఎలా అయితే ఆల్కహాల్ మరియు వాటర్ తీసుకున్నప్పుడు ప్రవర్తన మారుతుందో, అవసరం లేని ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా విల్ పవర్ స్టామినా తగ్గిపోతుంది. సో ఇప్పటి నుండి మీరు తీసుకునే ఫుడ్ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. నెంబర్ 7, డివైడ్ ఇంటూ స్మాల్. ఒకవేళ మీరు గనక చాలా హార్డ్తో కూడిన పనులు చేస్తే వాటిని చిన్న చిన్న టాస్కులుగా విడగొట్టండి. దీనికి సంబంధించి మల్లేశం మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంది. ఏంటంటే, ఎంత పెద్ద పనైనా చిన్న చిన్న భాగాలుగా విడదీసి పనిచేస్తే ఇట్టే అయిపోతుంది. అవును, పనిలో సులభతరం కూడా పెరుగుతుంది, చేసే పని కష్టం అనిపించదు. గుర్తుపెట్టుకోండి, దేనినైనా సరే పదే పదే చేయకండి. కొంతసేపు రిలాక్సింగ్కి టైం తీసుకోండి. ఈవెన్ మనం జిమ్కి వెళ్ళి బాడీని పెంచాలనుకున్నా సరే మీ మజిల్ రిలాక్సింగ్కి జిమ్ లీవ్స్ ఉంటాయి. పదే పదే బలవంతంగా పనులు చేయడం వల్ల తీసుకువచ్చి మోటివేషన్ పారిపోతుంది. కొంతసేపు రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కమిట్మెంట్ ఉంటేనే విల్ పవర్ పనిచేస్తుంది. మీకు మీరు కమిట్ అయితేనే ఏదైనా సాధిస్తారు. పోకిరి మూవీలో అందరికీ తెలిసిన ఫేమస్ డైలాగ్ ఉంది, అదే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇలా మీరు కూడా సిద్ధం అయితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియోలో తెలుసుకున్న వాటిని ట్రై చేయండి. బ్రహ్మాని సైతం కిందకి తీసుకువచ్చే విల్ పవర్పై దృష్టి పెట్టండి. మర్చిపోకండి, మీరు గొప్ప విజయాన్ని సాధించాలనుకుంటే గనక మీకు మంచి ఇల్లు అవసరం లేదు, గొప్ప వారసత్వాలు అవసరం లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, కోట్ల ఆస్తి కూడా అవసరం లేదు. కేవలం మంచి మైండ్ సెట్, గొప్ప విల్ పవర్ ఉంటే చాలు. ఇక నువ్వు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఓకే, ఈ వీడియోలో ఇంతే. తిరిగి మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.